తిరుమల తిరుపతి క్షేత్రం ప్రపంచంలో అత్యంత సంపన్న ఆలయం. తరువాత స్థానంలో మహారాష్ట్రలోని షిరిడీ క్షేత్రం నిలుస్తోంది. అయితే ఇప్పుడు శ్రీవారి ఆదాయానికి పోటీగా షిరిడీ నిలుస్తున్నట్టు తెలుస్తోంది. ఆషాఢమాసంలోని పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ నెల 20న ప్రారంభమైన గురుపౌర్ణమి ఉత్సవాలు షిరిడీ సాయిబాబా ఆలయంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అయితే భక్తులు వివిధ రూపాల్లో సాయిబాబాకు విరాళాలు అందించినట్లు, షిరిడీ సాయిబాబాకు 6 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ వెల్లడించారు. గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా సుమారు 2 లక్షల మంది వచ్చినట్టు చెప్పారు. గురుపూర్ణిమ సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయానికి నగదు రూపంలో 2 కోట్ల 50 లక్షలు రాగా, ఆన్లైన్లో 1 కోటికి పైగా విరాళం వచ్చినట్లు, చెక్కులు మనీ ఆర్డర్ల రూపంలో సుమారు 2 కోట్లు వచ్చినట్టు వెల్లడించారు. ఇక మరికొందరు భక్తులు బంగారం వెండిని విరాళంగా ఇచ్చినట్టు, వీటి విలువ 10 లక్షలు ఉంటుందని వెల్లడించారు. సాయిబాబా ప్రత్యేక దర్శనం కోసం 200 రూపాయల టిక్కెట్లు ఇచ్చినట్లు, లడ్డూల కవర్లు అమ్మకం ద్వారా 62 లక్షలకు పైగా వచ్చినట్లు వెల్లడించారు. సాయి ప్రసాదాల ఆలయంలో 190,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. గురుపూర్ణిమ వేడుకలు జరిగిన 3 రోజులు షిరిడీ పట్టణం భక్తుల రద్దీతో నిండిపోయింది. జూలై 21న జపాన్కు చెందిన 18 మంది భక్తులు బాబాను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. గత 10 ఏళ్లుగా గురుపౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిని దర్శించుకుంటున్నారు. షిరిడిని సందర్శించే భక్తులకు మరింత ఆనందాన్నిచ్చే విధంగా థీమ్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు మంజూరు చేసింది. షిరిడీ నగరంలో 22 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును రూపొందించనుంది. ఇందులో బాబా జీవితాన్ని తెలియజేసే విధంగా లేజర్ షోని ఏర్పాటు చేయనున్నారు.